ఏంటి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా ఎవని పడతా వాని రోడ్ల మీద కొట్టేయడానికి నువ్వు మిలిటరీ వాడివైతే నీ హీరోయిజం వెళ్ళి వాటర్లో చూపించు ఇక్కడ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సిటిజన్వి రాయల్ ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాత్రం తెలిస్తే చాలదు ఇదేంటిది మిలిటరీ వాని బొక్కలు వేసారా దైత్రం వెళ్ళిపోయింది ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడలేదు లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టొచ్చు మనల్ని అడవి త్వరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు కరెంట్ స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి ఈడి పెరచరాలి ఇలా కొట్టి చచ్చాడేంటి నువ్వునవుతావేంటయ్యా మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈపి మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపి మీద ఎలా అంటుకుంది ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకుంటూ చావాలి అది తడిగా ఎందుకుంటూ చావాలి నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి అది నాకే ఎందుకు అంటుకుని చావాలి ఇది ఈడే ఎందుకు చూసి చావాలి నన్ను నా పంచా నా పంచా పంచ్ యు వాంట్ టు పంచ్ మీ ఐ విల్ గో స్టార్ ఆ కారణం చెప్తారా యు యు డారి ఇడియట్ ఆ కర్రోడు కొట్టాడు కారణం ఉంది ఈడు ఎందుకు కొట్టాడు ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నా ఈ తెల్లోడు జెండా ముట్టి మీద వేసుకున్నా మరి కొట్టరేంటి ఏంటండి నా చెడ్డి మీద కానీ జెండా ఉందా పది మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్ తో తిరుగుతావా సిగ్గులేదు నీకు కేబుల్ కేబుల్ అంటే ఇదే అనుకున్నారా సచ్చినాడా అడవి పందిలా ఉన్న చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు నీ చిమ్మడి పను సచ్చినాడా చెడ్డీతో తిరుగుతుంటే అడిగిలు ఎమడిపడి కొడుతున్నారు చెడ్డీతో తిరగడం తప్ప అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నావా ఎందుకు వాడి పెళ్లి చెడగొట్టడానిక అదేమిటండి కన్న కొడుకు లేకుండా పెళ్ళేమిటి నువ్వు నోర్మల్ నోర్మల్ నాకు పెళ్లి ఇష్టం లేదమ్మా అలా అనుకమ్మా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వరుసగా నాలుగు రోజులు కోర్టుకు సెలవు రావడం ఇదంతా వాళ్ళకి బాగా ఉపయోగపడింది అరే అక్షరాలు ఒక పెట్టి కేసును కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు పెద్ద చేశారు నీకు బెయిల్ వచ్చే లోపల ఆ ఏసీపీ గారితో మీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేశారు వెల్కమ్ బావు గారు వెల్కమ్ నా చెల్లి పెళ్లి నచ్చినోడితో చేస్తాను చచ్చినోడితో చేస్తాను అని చాలా కబుర్లు చెప్పారు ఇట్స్ ఓకే మా వాళ్ళకి మరీ మరీ చెప్పాను మర్యాదలన్నీ బాగా చేశారా మీనా మీ అన్నగారు వచ్చారు చూడు బావా పెళ్లిలో మిమ్మల్ని బాగా మిస్ చేశాం గ్రూప్ ఫొటోస్ లో వీడియోలో మీ బామ్మద్దె లేడేంటని నన్ను చాలా మంది అడిగారు తెలుసా ఎరా సూర్య ఎలా ఉన్నావు నేనేమైపోతే ఏంటమ్మా కావలసిన వాళ్ళంతా దగ్గరుండి మరీ దానికి అన్యాయం చేశారు కదా ఏంట్రా అన్యాయం లక్షణంగా పెళ్లి చేయడమా ఈ పెళ్లి ఎంత లక్షణంగా జరిగిందో దాన్ని చూస్తేనే తెలుస్తోంది నానా కేవలం మీ స్వార్థం కోసం దాని మనసుని చంపేసి ఇష్టం లేని పెళ్లి చేసి అది జీవితాంతం కుమిలిపోయేలా చేశారు రాజకీయ వల్ల ప్రజల్నే మోసం చేస్తున్నారనుకున్నాను కానీ కానీ కన్న బిడ్డల్ని కూడా మోసం చేయగలరని ఇప్పుడే అర్థమైంది మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అదోలా ఉంది మీరు చేసినవన్నీ తప్పులని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది ఏంట్రా గొడవ మీకు ఈ ఫోన్ ఎక్కడిది ఈ రోజు పొద్దున పాత సామాన్లు తీసుకుంటే దొరికిందమ్మా ప్రిన్సిపల్ సార్కి ఇద్దాం కదా అని దాచిపెట్టాను ఈ లోగా మా పిల్లలు పట్టుకొచ్చారు సార్ హంతకుడి సెల్ నుంచి లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ బాలగంగాధర్ గారికే వెళ్ళింది అలాగే లాస్ట్ ఇన్కమింగ్ కాల్ కూడా బాలగంగాధర్ సెల్ నుంచే వచ్చింది సార్ మర్డర్ చేయబడ్డ స్టూడెంట్ ఈ ఇష్యూలో బాలగంగాధర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా అవుతాం
సూర్య ఇప్పుడు ఏం చేద్దాం హి ఇస్ యువర్ ఫాదర్ సర్ ఇంత ఘోరం చేసింది మా ఫాదర్ అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను పదవిలో ఉన్నాం కదా మన ఏం చేసినా చెల్లిపోతుందని అనుకునే వాళ్ళని క్షమించకూడదు సర్ ఇలాంటి వాళ్ళని శిక్షించుకుంటా వదిలేస్తే చచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం పోతుంది సో చట్టప్రకారం మీరు ఏం చేయాలో చేయండి మావయ్య స్టేషన్ లో అడుగు పెట్టగానే బెయిల్ రావాలి ఏ చక్రవర్తి ముందా ఫోన్ కట్ చేయి మీ మావయ్యకి రెండు రోజుల వరకు బెయిల్ తో పనిలే అర్థం కాలేదా నీ కొడుకు సిన్సియర్టీ నిన్ను సీఎం ని చేయబోతుంది నీ అరెస్ట్ ని సాకుగా పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తారు నీ మీద సింపతి పెరిగిపోతుంది కారణం వాడేనని ఆ సీఎం ని దింపేస్తారు అప్పుడు నువ్వు సీఎం అవు ఓహో ఏ ఐడియా సర్ సూపర్ ఐడియా కంగ్రాట్స్ సర్ మీరే మా కాబోయ్ సీఎం బాలగంగాధర్ నిన్ను అరెస్ట్ చేయడానికి నీ అల్లుడు వస్తున్నాడు మావయ్య అరెస్ట్ వారెంట్ ఏ ఏసిపి ఎక్స్‌ప్రెషన్ మార్చవయ్యా సంతోషంగా అరెస్ట్ చేయి मर्चिपोयावा హరిచంద్ర ప్రసాద్ ని మాట్లాడుతున్నాను ఆ ఒక నిమిషం మావయ్య హరిచంద్ర ప్రసాద్ కాబోయే సీఎం అని నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి సీఎం పదవి కోసం నువ్వు ఎంత నీచానికి దిగజారుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎక్స్‌పెక్టేషన్ కి దొరికితే అది రాజకీయం ఎందుకు అవుద్ది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మళ్ళీ వేడెక్కుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి హరిచంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి తన నిర్ణయాన్ని చెప్పుకుంటాం అనుకున్నది ఒక్కటి ఐంది ఒక్కటి బోధ నమస్కారం సూర్య చూడు సూర్య రాష్ట్రం ఇలా తయారవడానికి వీళ్ళంతలా బాధపడడానికి కారణం మీ ఫాదర్ నన్ను సీఎం గా దింపి తన సీఎం అవ్వాలన్న ఒకే ఒక స్వార్థంతో ఇదంతా చేశాడు దాని ప్రతిఫలం ఎంతో మంది అమాయకుల ఆస్తుల నష్టం ప్రాణ నష్టం అటువంటి వాడు పార్టీలో ఉండకూడదు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి ఉంది అందుకని వేరే దారి లేకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సి వచ్చింది అందుకే రేపు జరగబోయే రీఎలక్షన్స్ లో మీ ఫాదర్ సీట్ నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను మీ ఫాదర్ ఏంటో అతను గెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అందుకని ఆయన ఓడిపోవాలంటే నువ్వు నిలబడాలి నిన్ను బలవంతం చేస్తాను అనుకో బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో ఈవినింగ్ కలుద్దాం ఓకే అటు ఇటు తెలుసుకోవాలి నువ్వు చాలా తప్పు చేశావు
నన్ను కాదని నా కొడుకు సీట్ ఇస్తే గెలిచేస్తాడా? సిట్టింగ్ ఎమ్మెల్యే నడకుండా డిసిషన్ ఎలా తీసుకుంటారు? ఊర్గమయ్య పెద్ద మాట్లాడుతున్నావు, మమ్మల్ని అడిగే రాష్ట్రంతాలు హైకమాండ్ ఎలా ఒప్పుకుంది? ఇంకోటి తర్వాత ప్రజలను దోచుకోవడానికి ఐదేళ్లు టైం ఉండగా మూడేళ్లలో డిజాల్వ్ చేస్తే ఎలక్షన్ కానీ తెచ్చిన అప్పులు ఎవరు తీరుస్తాడు? మళ్ళీ ఎలక్షన్ కి అప్పులు ఎవరు? మీ మాత్రం ఊరికే గెలిచామా? పోలీస్ స్టేషన్ కి కూటంత దూరంలో జనానికి లారీలకు లారీలు సారా దాపించాలా? మేము పోయించలేదు. ఈ సారి ఆడవాళ్ళకి ఆలోచన పెరిగి వాళ్ళు కూడా అడిగేశారు, లక్ష లక్షల సారా మేము పోయించాం. నన్ను కాదని ఎలా గెలుస్తారో చూద్దాం. అలాగే చూసుకుందాం. ఏమిటి చూసుకునేది? అసలు మీరు గెలుస్తారా? జనం దృష్టిలో మీరు బఫూన్లు అయిపోయారు. ఈసారి ఓట్లు అడగడానికి వెళితే చెప్పులు చెప్పులు తీసుకొడతారు. మీ ఇద్దరు ఇక్కడ బిజీగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులు తీసుకుంటూ ఉంటే అక్కడ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ అయి కూర్చుంది. హైకమాండ్ నాకు డబ్బులు పెట్టి పంపించింది. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు? మీరిద్దరు గొడవలు మానేసి ఒకటై మన పార్టీ ఎలా గెలవాలో ఆలోచించండి. అర్థమైందా? సీఎం పదవి కోసం మీరిద్దరు హోరాహోరీగా దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు ఒకే కొబ్బరి బండలో రెండు స్టాల్ వేసుకుని తాగుతున్నారు. ప్రజలు దీన్ని నమ్మమంటారా? చూడమ్మా, బాలగంగాధర్ గారు మా చిరకాలపు మిత్రులు, మా మంత్రి వర్యులు. ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయని మా ప్రభుత్వాన్ని శంకించకూడదని ఆయన అరెస్ట్ చేశాం. దీన్ని అవకాశంగా తీసుకుని అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చీల్చారు. తప్పనిసరి ఈ గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు. మా పార్టీలో మోస్ట్ సీనియర్ మెంబర్ అజాత శత్రు మా అందరికి కావలసిన వాడు. ఈ బొంగరాల గంగరాజు గారే నెక్స్ట్ సీఎం అనుకుంటున్నాం. టు ది మిలిటరీ కంటోన్మెంట్ రాంచి. సార్, వరదరాజుల సూర్య అనబడే నేను ఇండియన్ ఆర్మీలో బ్రిగేడ్ ఆఫీసర్గా 10 ఇయర్స్గా పనిచేస్తూ దేశ సేవకై అంకితమై ఉన్నాను. కొన్ని కారణాల వల్ల దేశ బాహ్య భద్రత కంటే దేశంలోని అంతర్గత సమస్యలే సొసైటీని ఎక్కువగా పట్టి పీడుస్తున్నాయని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. ముందు నా రాష్ట్ర ప్రజల్ని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడుకోవడం ఎంతో అవసరం అనిపించడం వల్ల రాబోయే ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నా సర్వీస్ ఇంకో 5 ఇయర్స్ ఉన్నప్పటికీ నాకు వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఏమనుకుంటారు? విత్డ్రా చేసుకో. నీ ఆవేశం నాకు అర్థమైంది. మీ ఫాదర్ సీట్ నీకు ఇస్తానని నేనే చెప్పాను, కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావడం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. పాలిటిక్స్ ఇవన్నీ సహజం సూర్య. అయినా ఇప్పుడు ఏమైపోయిందని? ఈ టెరం మీ ఫాదర్ కుదిరి, నెక్స్ట్ టైం మన వారసుడిగా నువ్వు పార్టీ చూడరా. నీకు ఏం కావాలని ఇవ్వడానికి నీ తండ్రి ఉన్నాడు. తండ్రి లాంటి నేనున్నాను. పవర్ ప్లాంట్లు కావాలా, ప్రాజెక్టులు కావాలా, ఏం కావాలో చెప్పు, నేను పర్మిషన్ ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన సంపాదించుకో. ఏంటి సార్ సంపాదించేది? ఎవడబ్బు సొమ్మను దోచుకోవాలి? మీ స్వార్థం కోసం మీరు ఈ రీఎలక్షన్స్ పెట్టించారు. ఈయన స్వార్థం కోసం జనాలను నవ్వి వాళ్ళని చేశారు. ప్రజల ప్రాణాలు ఆస్తులు మీ దృష్టిలో చీపురు పుల్లలు. మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టే 100 కోట్లని పేదవాళ్ళకి పంచిపెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు, ఒక కార్మికుడు అన్నం లేకుండా పడుకోడు. మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు క్లబ్బులు ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు, పూర్ పీపుల్ కి సేవ చేయమని. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. నువ్వు ఒక్కడే ఇండిపెండెంట్ గా గెలిచి ఏం పీక్తో? ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. రోజు అసెంబ్లీకి వస్తాను, మిమ్మల్ని నిలదీస్తాను. 10 మంది 100 మంది 1000 మంది కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను. నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను.